నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలైనా వాటిలో ఓ ముక్కను తీసుకోవడానికి వెనకాడొద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. జీవితంలో 3 విషయాలను గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువనివ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. అడుగు ముందుకు వేయగలిగితే ఎంత దూరమైనా దగ్గరవుతుంది. చెమట చుక్కను చిందించగలిగితేనే అన్నీ సాధ్యమవుతాయి. నాలుక కత్తి కంటే పదునైనది, అది రక్తం చిందించకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. అబద్ధాలు అర్థమైనంత తొందరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారవుతున్నారు. బాధ బలవంతుణ్ణి చేస్తుంది, భయమే ధైర్యవంతుణ్ణి చేస్తుంది, వైఫల్యమే వివేకవంతుణ్ణి చేస్తుంది. గాడిదకు ఏ వేషం వేసినా తన సహజ గుణం మారదన్నట్టు ఎంత దాచిపెట్టాలని చూసినా నీచుల స్వభావం మారదు. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు. మీరెప్పుడూ ఓడిపోలేదంటే మీరెప్పుడూ కొత్తగా ప్రయత్నించడం లేదని అర్థం. దొరకదని తెలిసి వెతకడం, ఇష్టం లేని చోట బ్రతకడం రెండూ కష్టమే. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము. సమయం కంటే మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అందరూ మన వాళ్ళనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. మనది కానిది ఎంత కావాలనుకున్నా మనకు దక్కదు. మనదైనది ఎంత వద్దనుకున్నా మనల్ని వదిలి వెళ్ళదు. కాలం కంటే విలువైనది ఈ లోకంలో ఏదీ లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా ఏదీ లేదు. ఇప్పుడు ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదిలి పుండి మీద వాలే ఈగలాంటి వాడు. జీవితంలో చేజార్చుకున్న అవకాశం, కరిగిపోయిన కాలం, నోటి నుంచి జారిన మాట, ఈ మూడిటిని మరువలేరు, మళ్ళీ తిరిగి పొందలేరు. కదలని బొమ్మకు ఎన్ని కవితలు చెప్పినా, మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఒక్కటే, జీవితం చాలా చిన్నది, దానిని ప్రతి క్షణం ఆస్వాదించడం నేర్చుకోవాలి. అప్పుడే ప్రతి నిమిషం మనకు ఆనందం కలుగుతుంది. నిరాశ ఓటమికి ముఖద్వారం లాంటిది. ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. ఉన్నదంతా పోయినా కూడా నువ్వింకా ధనవంతుడివే. బంగారం లాంటి సమయం ఇంకా నీ చేతుల్లో మిగిలే ఉంది. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. గతం ఎంత చేదుగా ఉన్నా విలువైన అనుభవాన్ని పాఠంగా నేర్పుతుంది. అది తేనికంటే తీయగా ఉంటుంది. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేము, ముందుకు సాగలేము. గుర్తుంచుకోండి.